వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఈ రోజు వీడియో వచ్చేసి కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ కిచెన్ టిప్స్ అనేవి కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలిసడం పోవచ్చు కాబట్టి తెలుసుంటే స్కిప్ చేసేసేయండి లేదంటే వీడియో చివరి వరకు చూడండి ఇంకా ఈ కిచెన్ టిప్స్ వల్ల మన మనీ ఇంకా మన టైం అనేది సేవ్ అవుతుందండి సో అవేంటివి అనేవి తెలుసుకోబోయే ముందు ఎప్పట్లాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా ఈజీగా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అప్పుడు మీరు ఎప్పుడు కావాలంటప్పుడు నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇంక ఇప్పుడైతే ఈ కిచెన్ టిప్స్ ఏంటివనేవి చూసేసి రండి మళ్ళీ మాట్లాడుతుందా ముందుగా మొదటి టిప్ వచ్చేసి మనం మామూలుగా మునక్కాయని కోసినప్పుడు ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదా అయినప్పటికీ అవి వాడిపోయినట్లయితూ ఉంటాయి అలాంటప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్లోనే ఒక లెమన్ని క్వీజ్ చేసుకొని ఆ తొక్కను కూడా అందులోనే వేసేసుకోవాలి ఇప్పుడు వాడిపోయిన ఈ మునక్కాయల్ని వాటర్లో యాడ్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు అలానే వదిలేసేయండి వన్ అవర్ తర్వాత చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మునపటికి ఇప్పటికీ తేడా అయితే తెలుస్తుంది కదా సో ఇలా కనుక చేస్తే వాడిపోయిన మునక్కాయలు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా వీటితో మనం కర్రీ చేసినా కూడా చాలా బాగుంటుంది ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి మనం ఎప్పుడన్నా దోశ ఇడ్లీ వడ ఇలా చేసేటప్పుడు పప్పుని ఒక ఐదు ఆరు గంటల పాటు నానబెడుతూ ఉంటాం కదా కానీ ఒక్కోసారి టైం లేకపోవడమో లేదంటే మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ విధంగా చేయండి పప్పు అనేది చాలా తొందరగా నానిపోతుంది అందుకోసం మీరు ఏ పప్పునైతే నానబెట్టాలనుకుంటున్నారో దాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని ఇందులో గోరువెచ్చగా ఉండే వాటర్ని యాడ్ చేసుకోవాలి మరీ మసాలా కాగే వాటర్ యాడ్ చేయకూడదు ఇలా గోరువెచ్చగా ఉండే వాటర్ని యాడ్ చేసుకుంటే పప్పు అనేది చాలా తొందరగా నానిపోతుంది మీకు టైంతో సహా చూపిస్తాను చూడండి నేను పప్పు నానబెట్టినప్పుడు ఆరు మూడు నిమిషాలు అయింది సో మళ్ళీ ఈ పప్పు నానేసరికి చూడండి ఏడు పంతొమ్మిది నిమిషాలు అయ్యింది ఈ పప్పు వన్ అవర్ కంటే ముందే నానిపోతుందండి నేను కొంచెం వీడియో తీయడం లేట్ అయింది ఇంక ఇక్కడైతే చూడండి పప్పు అనేది ఎంత చక్కగా నానిపోయిందో ఇలా మీకు ఎప్పుడన్నా టైం లేకపోతే వేడి వాటర్ యాడ్ చేసుకొని పప్పు నానబెట్టుకోండి చాలా తొందరగా నానిపోతుంది ఈ పప్పు అనే కదండి ఇలా ఏ పప్పునైనా కూడా మనం నానబెట్టుకోవచ్చు ఇంకా టిప్ వచ్చేసి జనరల్గా వడలు వేసేటప్పుడు కొందరైతే ఈజీగా వేస్తారు అలవాటు ఉన్న వాళ్ళు కానీ బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళకి నూనెలో వేయాలంటే కొంచెం భయం వేస్తూ ఉంటుంది కదా చేతి మీద పడుతుందేమోనని సో అలాంటి వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి ఒక టీ స్ట్రైనర్ తీసుకొని దాని మీద కొద్దిగా వాటర్ స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత ఇలా వడల్లాగా ఒత్తుకొని వేసేసుకోండి చాలా ఈజీగా నూనెలో దిగిపోతాయి సో ఇలా కనుక చేస్తే మన చేతుల మీద పడ్డం ముఖం మీద పడ్డం అలా జరగదండి కాబట్టి మీలో ఎవరికైనా ఈ టిప్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకా ఫోర్త్ టిప్ వచ్చేసి మనం పప్పు రుబ్బినప్పుడు ఈ మిక్సీ జార్ బ్లేడ్స్కి అయితే బాగా అంటుకుపోతుంది మనం బాగా రుద్ది కడిగినా కూడా ఒక్కోసారి పోదు అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఈ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బ్లెండ్ చేయండి ఆ బ్లేడ్స్ కంటుకున్న ఆ పప్పు అంతా ఈజీగా వచ్చేస్తుంది చూడండి బ్లెండ్ చేసిన తర్వాత ఏమీ లేదు మనం క్లీన్ చేయకుండానే చాలా ఈజీగా పోతుంది సో ఇలా ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయండి మీ టైం సేవ్ అవుతుంది ఇంకా మీ పని కూడా ఈజీ అవుతుంది ఇంకా ఫిఫ్త్ టిప్ వచ్చేసి మనం పాలు కాగబెట్టినప్పుడు ఒక్కోసారి సిమ్లో పెట్టినా కూడా పొంగిపోతూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి పాలు అనేవి పొంగిపోకుండా ఉంటాయి అందుకోసం మీరు పాలు కాగబెట్టే బౌల్ మీద ఈ విధంగా ఒక చెక్క గరిటెనుంచండి అప్పుడు పాలు అనేవి పొంగిపోకుండా ఉంటాయి ఇంకా సిక్స్త్ టిప్ వచ్చేసి జనరల్గా అందరిలో ఉండే ప్రాబ్లమే అండి మనం అరటి పండ్లు తెచ్చుకుంటూ ఉంటాం కానీ ఒకటి రెండు రోజులకి అవి బాగా మాగిపోయి పాడైపోతూ ఉంటాయి సో అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి అరటి పండ్లు అనేవి మాగిపోకుండా ఉంటాయి అందుకోసం చూడండి ఈ విధంగా ఒక సిల్వర్ ఫాయిల్ని తీసుకొని ఈ అరటి పండ్లు కాడల చుట్టూ ఈ విధంగా చుట్టేసేయండి అప్పుడు మాగిపోకుండా ఉంటాయి మీకు డేట్తో సహా చూపిస్తాను చూడండి నేను ఇవి పెట్టినప్పుడు సెప్టెంబర్ మూడో తేదీ అండి సో నేను మళ్ళీ తిరిగి ఐదో తేదీ వీటిని చూపిస్తున్నాను చూడండి అయినప్పటికీ ఇంకా అవి కొంచెం పచ్చిగానే ఉన్నాయి కాబట్టి ఈసారి ఎప్పుడైనా అరటి పండ్లు తెచ్చినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి అరటి పండ్లు అనేవి పాడైపోకుండా ఉంటాయి ఇంకా సెవెంత్ టిప్ వచ్చేసి మనం జనరల్గా క్యారెట్ పీల్ తీయాలంటే పీలర్తో తీస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు కొంచెం ఎక్కువ తోలు అనేది వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా కొంచెం సిల్వర్ పాయిల్ తీసుకుని దాన్ని ఈ విధంగా చుట్టేసి ఇలా రబ్ చేసేసేయండి అప్పుడు ఆ క్యారెట్ పైన ఉన్న తొక్క మొత్తం ఈజీగా వచ్చేస్తుంది ఏం వేస్ట్ పోకుండా చూడండి తీసిన దానికి ఇంకా తీయని దానికి తేడా అనేది సో ఇలా చేయడం వల్ల క్యారెట్ అనేది ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇంకా ఎయిత్ టిప్ వచ్చేసి మనం పుదీనాని ఒక్కో ఆకు ఒలుస్తూ ఉంటాము అలాంటప్పుడు కొంచెం టైం వేస్ట్ అవుతుంది అలా కాకుండా ఈ విధంగా హోల్స్ ఉండే ఒక బాస్కెట్ని తీసుకొని ఈ హోల్లో ఈ పుదీనా కొమ్మను పెట్టేసి కింద నుంచి ఈ విధంగా లాగండి అప్పుడు ఈజీగా పుదీనా అనేది వచ్చేస్తుంది చూడండి ఏ మాత్రం లేకుండా పూర్తిగా వచ్చేసింది ఇలా కనుక చేస్తే పుదీనా వలడం చాలా ఈజీ చూడండి ఆకులు కూడా ఎంత నీట్గా వచ్చాయో ఏ మాత్రం పాడవకుండా ఇంకా నైన్త్ టిప్ వచ్చేసి ఇది అందరి ఉండే ప్రాబ్లం అండి మనం రెగ్యులర్ యూజెస్లో దీన్ని యూజ్ చేస్తూ ఉంటాము మనం మామూలుగా వెల్లుల్లిపాయలు అలవాలంటే చాలా కష్టము ఇంకా చాలా టైం కూడా పడుతుంది అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఒక కడాయి తీసుకుని అందులో మీరు ఎన్నైతే వెల్లుల్లిపాయలు తీసుకోవాలనుకుంటున్నారో వాటిని తీసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేయండి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఆ వేడైతే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో క్యాట్ చేసుకొని ఈ విధంగా తోలు తీసేసేయండి చాలా ఈజీగా వచ్చేస్తుంది సో ఇదైతే వేడి మీద ఉన్నప్పుడే తీయాలండి మళ్ళీ చల్లారేక రాదు జస్ట్ ఇది గోరువెచ్చగానే ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఇంకా వెల్లుల్లిపాయలు కూడా ఏం పాడవ్వండి మనం జస్ట్ అలా వేడి చేస్తున్నాం అంతేనో చూడండి చాలా నీట్గా వచ్చేసాయి కదా కాబట్టి ఈసారి ఎప్పుడన్నా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం కదా అలాంటప్పుడు చేత్తో వలవకుండా ఈ విధంగా కొంచెం వేడి చేసుకొని ఈ వెల్లుల్లిపాయలు తీసేయండి చాలా అంటే చాలా సింపుల్గా ఇవి వచ్చేస్తాయి ఇంకా టెన్త్ టిప్ వచ్చేసి మనం సొరకాయ తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు కొంచెం ఎక్కువ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము అలాంటప్పుడు ఈ కోసిన దగ్గర అంతా నల్లగా అవడం అలా జరుగుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలంటే చూడండి ఈ విధంగా ఒక సిల్వర్ పాయిల్ ఉంటుంది కదా దీన్ని విధంగా చుట్టేసి పెట్టేసేయండి అప్పుడు ఆ బ్లాక్నెస్ అనేది రాకుండా ఉంటుంది ఈ సిల్వర్ పాయిల్ లేకపోతే మీరు ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చండి అందుకోసం ఒక టిష్యూ పేపర్ తీసుకొని మనం కట్ చేసిన దగ్గర ఇలా పెట్టేసి ఒక రబ్బర్ వేసేసేయండి అది బయటికి రాకుండా సో ఇలా చేసినా కూడా ఆ బ్లాక్నెస్ అనేది ఇంకా సొనకారడం అనేది రాకుండా ఉంటుంది కాబట్టి ఇలా చేసుకొని మీరు ఎప్పుడు కావాలంటప్పుడు కర్రీ చేసుకోవచ్చు ఏం పాడవు ఇంకా లెవెంత్ టిప్ వచ్చేసి మన ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఉండే ఇంకో వస్తువు ఏంటంటే లెమన్స్ అండి సో ఆ లెమన్స్ మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి చాలా ఎక్కువే తెచ్చేసుకుంటూ ఉంటాము అలాంటప్పుడు అవి కొన్నిసార్లు పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి అందుకోసం కొన్ని న్యూస్ పేపర్స్ కావాలి అంటే మీరు ఎన్నైతే లెమన్స్ తీసుకుంటారో వాటికి తగ్గట్టు ఇప్పుడు కొద్ది కొద్దిగా న్యూస్ పేపర్ని తీసుకొని ఈ లెమన్ని న్యూస్ పేపర్లో చుట్టేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి సో అన్నిటిని కూడా ఇదే విధంగా న్యూస్ పేపర్లో చుట్టుకోవాలి ఇలా చేయడం వల్ల లెమన్స్ అనేవి తొందరగా పాడవకుండా ఉంటాయి ఇలా మొత్తం రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు ఒక కవర్లో పెట్టేసుకోవాలి ఇలా మొత్తం పెట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఈ లెమన్స్ పాడవకుండా ఉంటాయండి సో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో చూశారు కదండి మీరు కూడా ఈ టిప్స్ని పాటించండి మీ టైం ఇంకా మీ మనీ అనేది సేవ్ అవుతుంది ఇంకా మీకేమన్నా కిచెన్ టిప్స్ తెలుసుంటే నాకు ఖచ్చితంగా ఒకమెంట్ శిక్షలా షేర్ చేసుకోండి నేను కూడా తెలుసుకుంటాను సో అంతేనండి ఈ రోజుకి వీడియో అయితే మరైతే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యాపీ నైస్ డే